నమస్కారం నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు కట్టయ్య అండి. రాపాక ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు కోటేజ్ అనుకుంటున్నారు? పరిస్థితి ఇప్పటి పరిశీలన బట్టి చూస్తే టీఆర్ఎస్ కే ఇద్దాం అనుకుంటున్నాం అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసినటువంటి వర్క్లు మధ్యలో వచ్చి ఆగి ఉన్నాయి కదా, అట్లాంటి పనులు ఇంకా పూర్తి కావాలంటే మళ్ళీ వారే ప్రభుత్వంలో ఉంటే వారే వర్క్లో ఉంటే పూర్తి చేస్తారనే ఆలోచనతో చెప్తున్నాం అండి. ఏం నచ్చినాయి కేసీఆర్ పథకాలు? కేసీఆర్ పథకాలు అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఒకటి, సాది ముబారక్ ఒకటి, ఈ రైతులకు వాళ్ళకు వృత్తికి సంబంధించింది యాదవులకు గొర్రెలు కాబట్టి చేస్తున్నారు. ఇంకోటి రోడ్ల పనులు కూడా జర మంచిగా జరుగుతున్నాయి. ఇప్పుడు వరంగల్ డెవలప్మెంట్ ఇంతకుముందుకి ఇప్పటికి ఇంతకుముందు కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందండి. ఒక 35-40% కొంచెం నీట్గా కనపడుతున్నాయి. రోడ్లు అయినా పనులు అయినా కరెంటు విషయంలో అయినా కొంచెం మంచిగానే ఉంది. నీళ్లు స్పెషాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, వాటరు దాని విషయంలో వాళ్ళే రావాలని అనుకుంటున్నాం. ఎట్లుందండి ఇప్పుడు వరంగల్ డెవలప్మెంట్ ఇంతకుముందుకి ఇప్పటికి? ఇంతకుముందు కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే ఉందండి. ఒక 35-40% కొంచెం నీట్గా కనపడుతున్నాయి. రోడ్లు అయినా పనులు అయినా కరెంటు విషయంలో అయినా కొంచెం మంచిగానే ఉంది. నీళ్లు స్పెషాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి, వాటరు. ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు? నేను మాకు మొన్న మా నరేంద్ర ఎమ్మెల్యే గారు మా మెకానిక్లందరికీ అది చిన్న చిన్న పనులు చేస్తున్నాడు, మాకు యూనియన్కు బిల్డింగ్ కట్టిస్తున్నాడు మాకు. కాబట్టి నరేందర్ అన్న సమక్షంలో టీఆర్ఎస్కే ఓటేద్దామని ఆలోచిస్తున్నాను. మాకు కొన్ని హెల్పింగ్ చేస్తున్నాడు మెకానిక్లకు, రుణ సౌకర్యాలు కానీ ఈ మన హాస్పిటల్లో పడితే మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అవి ఇస్తున్నాడు. కేసీఆర్ పథకాలు అంటే మా మమ్మీకి 3000 రూపాయలు వస్తున్నాయండి. ఇక మా ఇంటికాడ ప్లేస్ ఉన్నది మాకు, అది రైతు బంధు వస్తుంది మా మమ్మీకి 3000 వస్తున్నాయి. మా కూడా మెకానిక్ కూడా ఇక మెకానిక్ వరంగల్ వచ్చేసుకుని మాది వచ్చేసి ప్రాపర్ వచ్చేసి కాళేశ్వరం. ఇక్కడ అందుకోసం అని మొన్న మీటింగ్ పెట్టినాం ఎమ్మెల్యే గారితో. మాకు మెకానిక్ అందరు కూడా హెల్పింగ్ చేస్తానని మాట ఇచ్చిండు. కంపల్సరీ టీఆర్ఎస్ కోటేసి మా సత్తా చూపిద్దామని ఆలోచిస్తాం మెకానిక్ సమక్షంలో. నా అమూల్యమైన ఓటు కేసీఆర్ గారికి ఇస్తాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు అన్నీ బాగా అభివృద్ధి సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి కాబట్టి ఆయనకే ఓటేయాలని నిర్ణయించుకున్నాను. కళ్యాణ్ లక్ష్మి పింఛను, వృద్ధాప్య పింఛను, పిల్లల స్కాలర్షిప్, ఇంకొక 7-8 పథకాలు ఉన్నాయని ధనదాన్ని మనకు చెప్పత్తలేదు. ఇప్పుడు మంచినీటి పథకం, అండర్ డ్రైనేజీ, ఇవన్నీ అభివృద్ధి పథకంలో 1 మళ్ళీ ఒకటి స్మార్ట్ సిటీ అన్నీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అవన్నీ మన గత 70 ఏళ్ళలో జరగని పనులు కేసీఆర్ గారు 5 సంవత్సరాలలో చేసి పడేసింది. వరంగల్ ఎట్లా అభివృద్ధి చెందింది? వరంగల్ పూర్వం కన్నా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది. మొన్ననే కేసీఆర్ గారు 1700 కోట్లు శాంక్షన్ చేసిండు. ఇంతవరకు ఏ గవర్నమెంట్ శాంక్షన్ చేయని విధంగా 1700 కోట్ల రూపాయలు మన వరంగల్ జిల్లాకు శాంక్షన్ చేయబడింది. కేటీఆర్ గారు వచ్చి మొన్ననే అన్నిటికీ శంకుస్థాపన చేసిపోయాడు. దానివల్ల అభివృద్ధి పథకం కేసీఆర్ మళ్ళా అసెంబ్లీలో కూడా మళ్ళా ఎవర్ గ్రీన్ మళ్ళా గెలుస్తాడు. మళ్ళా అధికార పార్టీ టీఆర్ఎస్ అవుతుంది. టీఆర్ఎస్ ఎందుకంటే కొన్ని అభివృద్ధి పనులు చేసి బాగానే చేయరా, వాటర్ బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, పాలన పాలనకి అందలేదు. అట్లా వరంగల్ తేడా అభివృద్ధి రోడ్లకు అందలేదు, మోర్లకు అందలేదు, వాటర్ అందలేదు, దానికి కాంట్లేను, అన్నీ బాగున్నాయి కాదు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నావు? ఇవ్వలకు ఇప్పుడు అన్నం పెట్టడానికి వేయాలి. ఎవరు పెడతారు అన్నం? కేసీఆర్ పెడతాండి కదా. కేసీఆర్ పెడుతుందా? పింఛన్ వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఏం నచ్చింది కేసీఆర్ పాలనలో? ఏం నచ్చింది కేసీఆర్ పాలన? కేసీఆర్ పాలన మంచిగా భూములు ఉన్నకు ఇచ్చే మునా పైసలు ఇచ్చిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి అదే 30 తారీఖు అట కదా వేస్తా, మరి కేసీఆర్ చేస్తా ఓటు, అటే చేస్తాం కదా, అప్పుడు అటే అయితే ఎవరికేసే టీఆర్ఎస్, ఇక టీఆర్ఎస్ఏ ఉన్నది, టీఆర్ఎస్కి వేద్దామని మళ్ళీ ఉన్నది, టీఆర్ఎస్ గెలిపిద్దాం మరి అని చూస్తాను. అది సరే ఏమైనా చేస్తే కేసీఆర్ ఏమైనా చేయాలి మాకు, ఆటో డ్రైవర్లకు ఇంత సాయం చేస్తే ఇంత మేము ఆయన తలుచుకుంటాం. అది ఎన్నికలు వస్తున్నాయి, టీఆర్ఎస్ కొట్టేద్దాం. ఎందుకని? పలు సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్నటువంటి షాది ముబారక్ కానీ
రైతు బంధు గాని రకరకాల పెన్షన్లు గాని వాడిని దృష్టిలో పెట్టుకొని వాడి వాడికి మొగ్గు చూపడం జరుగుతుంది. అమ్మ నమస్తమా. నమస్తే అన్న. ఏం పేరమ్మా? అరుణ. ఏం చేస్తావు? పనివేత. ఆ ఇప్పుడు ఎలక్షన్ వస్తనే మరి ఎవర్ కొట్టేద్దాం అనుకుంటావు? కార్ గుర్తుకేద్దాం అనుకుంటాను. కార్ గుర్తుకా? ఏం నచ్చిందమ్మా కేసర్ పాలనలో? ఏం నచ్చిందంటే పింఛన్లు ఇస్తేనే ఉండే, యదవరాన్లకి ఇస్తేనే ఉండే, ముసలోళ్ళకి ఇస్తేనే ఉండే, ఇంకేం ఇవ్వమంటాను ఇక అన్నీ ఇస్తేనే ఉండే. నమస్తేనా? నమస్తేనా. ఏం పేరు అన్న? శోభన్ అన్న. ఓకే. ఏం చేస్తారు? అన్న ఆటో డ్రైవర్ అన్న. ఆటో డ్రైవర్. మరి ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం మరి? క్యాండిడేట్ అన్న టీఆర్ఎస్కే సపోర్ట్ చేద్దామని ఆలోచన. టీఆర్ఎస్కు ఎందుకనంటే ఇప్పటివరకు అయితే కొన్ని పెన్షన్లు కానీ మరి పోతే ఈ ఇప్పుడు రేషన్ కానీ కొంచెం టైంకు అందుతానే ఈ కార్మికుల జీతాలు కూడా నెల నెలకు వస్తున్నాయి అన్న. కొంచెం బాగానే ఉంది. నేను ఫుడ్స్ బిజినెస్. ఫుడ్స్ బిజినెస్. ఓకే. ఏ బస్తీ మీది? అది గిరిమాజ్పేట్. ఓకే. ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం? ఈ ఎన్నికలు జరుగుతాయో లేకపోతే సస్పెండ్లో పెడతారో తెలియదు. ఇప్పుడు జరిగితే ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? జరిగితే టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఎందుకని? టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తుంది, వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులు కూడా కేసీఆర్ గారు చేస్తాడు. రైతు బంధు అని ముసలిళ్ళకు పెంచిని ఈ ఆటో వాళ్ళకు రోడ్ ట్యాక్సీ మాఫీ చేసిండు, కార్మికులకు అది చేస్తాడు. కొంతవరకు అయితే పర్వాలే కేసీఆర్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము ఏమీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం 40, 40, 50 ఏళ్ళు ప్రభుత్వం పరిపాలించింది, కానీ ఇలాంటి మంచి పథకాలు తీసుకురావాలి. కేసీఆర్ ఇప్పుడు మన పివి నరసింహారావు ఎంత అదో అంత మేధాశక్తి కేసీఆర్కు ఉంది, ఆలోచన శక్తి ఉంది ఆయనకు. ఆలోచించి ఏ పథకాలు పెట్టాలి, ప్రజలను ఎలా ఆకర్షించి ఎలా ముందుకు పోవాలన్నది ఆయన ఉద్దేశం. అట్లా చేయబడతాను కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో నిలబడింది. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం లేక ఎప్పుడో కూలిపోయేది. వరంగల్ అభివృద్ధి చెందిందా మంచిగా ఇప్పుడు ఆరేళ్ళలో? అంటే కొన్ని ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మొన్నటి దాకా పైపులు లైన్స్ అది ఇది వేస్తాం. అట్లా కొన్ని అభివృద్ధి పనులు ఇప్పుడు స్టార్ట్ చేస్తుండు. ఎవరికంటే కొన్ని చేసిండు, మళ్ళీ ఇప్పుడుగా మన ఎన్నికలు ఉన్నాయి కానీ చేస్తాం. కేసీఆర్ తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి, మన తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతాడు, అది వాస్తవం. కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా కానీ మన ఒక తెలంగాణ డెవలప్మెంట్ కొరకే ఆయన ఒక విద్యావేత్త, ఆయన అమెరికాలో చదువుకున్నాడు కేటీఆర్. ఆయన ఇంగ్లీష్ పీచి ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకుగా ఆయనకు అంత పీచి ఇవ్వలేడు. ఆయనను డొనాల్డ్ ట్రంప్ ఉన్నిక ఆమె మెచ్చుకున్నది కేటీఆర్ను. ఆయన పీచి ఇంగ్లీష్ టాకింగ్ చేస్తుంటే మెచ్చుకున్నది కేటీఆర్. అరలే తెలంగాణలో ఒక విద్యావేత్త ఉన్నాడు, ప్రపంచానికే ఆయన ఒక స్టార్ అట్లా పేరు సంపాదించాడు. ఏది కేటీఆర్, కేసీఆర్ పేరు నిలబెడతాడు కేటీఆర్. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు అన్న? భాష. ఏం చేస్తారు? మెడికల్. టీఆర్ఎస్. అంటే కొన్ని పథకాలు కొన మంచి ఫేవర్గా అయితే మాకు అయినాయి, అందుకే టీఆర్ఎస్. అన్న నమస్తే. నమస్తే సార్. ఏం పేరు అన్న? నా పేరు ఏలి అన్న. ఏం చేస్తావు? నేను ఫారెస్ట్ షాప్స్లో చేస్తా, నర్సరీ సెక్షన్లో చేస్తా. ఎన్నికలు వస్తున్నాయి, ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అట్లా చెప్తారా కదా అభిప్రాయం? అంటే నా అభిప్రాయం ప్రకారం టీఆర్ఎస్కే చేద్దాం అనుకుంటాను. ఎందుకని? ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ అదే కాబట్టి ఆయన అభివృద్ధి పనులు కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా పెండింగ్ పనులు ఉన్నా కూడా ఆ పార్టీ అయితేనే చేయగలుగుతాయని నా నమ్మకం.
అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? ఇమ్మడిశెట్టి రాజు. ఏం చేస్తావు? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు పోటీ చేద్దాం అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ. ఎందుకండి? మా ఆటో డ్రైవర్లకు మాకు రోడ్ ట్యాక్సీ మాఫీ చేసిండు. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చినా కూడా మా ఆటో డ్రైవర్లు ఎవరిని పట్టించుకోలేదు. ఇప్పటివరకు కూడా పట్టించుకొని ప్రభుత్వాల కోసం మేము చేయడం ఏం వేస్టేజ్. ఇప్పుడు మా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మాకు రోడ్ ట్యాక్సీ తీసేసిండు. ఒకటి, ఒక ఆటో డ్రైవర్ ప్రమాదశాత్తు చనిపోతే 6 లక్షల బీమా ఉన్నది. లైసెన్స్ ఉన్న ప్రతి డ్రైవర్కు 6 లక్షల బీమా ఉన్నది. అంత చేసిన మా కేసీఆర్ కోసం అన్న మేము వరంగల్ గ్రేటర్ లోపల మేయర్ పీఠం తగ్గించుకోకపోతే మాకెందుకు? మా ఆటో డ్రైవర్ల ప్రక్షాణ ఎవరైనా కూడా ఆటో డ్రైవర్ల ప్రక్షాణ మేము కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. టీఆర్ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం మేము ఇక్కడ. ఆసరా పింఛన్ ఉన్నది, రైతు బంధు ఉన్నది, మా తర్వాత చాలా ఉన్నాయి కదా, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్. ఇప్పుడు రైతులకు రైతు వేదిక అని కట్టించండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అన్నీ చేస్తున్నాడు కదా. ఇంతకుముందుకి ఏ ప్రభుత్వం ఎవరికేం చేయలే, చేయనప్పుడు మనం చేసి వేస్ట్. అందుకనే ఇప్పుడు మా ఆ ప్రభుత్వం చేస్తున్నప్పుడు వాళ్ళకి సహకరించాలి కదా. చేయని ప్రభుత్వాల కోసం మేము ఏదో పాకులాడి చేసే బదులు మాకోసం మా ప్రజల కోసం చేసే పార్టీ కోసమైనా మేము చేయాలి కదా. దానికోసమే కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. టీఆర్ఎస్ పార్టీనే వరంగల్ గ్రేటర్ లోపల గెలిపించుకుంటామని చెప్తున్నాం. ఇప్పుడు గుండా ప్రకాశం వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా? చెందింది కదా అభివృద్ధి. అంటే ఇప్పుడు అందరికీ తెలియంది ఏంటంటే అభివృద్ధి చెందింది. కాకపోతే ఏంటంటే రోడ్లు బాగలేవు అని అందరూ అంటున్నారు. వాస్తవానికి రోడ్లు బాగలేవు. దేనివల్ల బాగలేవు? మిషన్ భగీరథ వచ్చింది. ఇంటింటికి 4 లక్షలు ఇవ్వాలి. ఇంటికి 4 లక్షలు ఇవ్వాలంటే పైప్ వేయాలి ఇంటికి. పైప్ వేయాలన్నప్పుడు రోడ్డు తవ్వాలి. దానివల్ల రోడ్లు ఖరాబ్ అయినాయి. కాకపోతే ఏంటంటే మిషన్ భగీరథ స్టార్ట్ అయినాక మళ్ళీ రోడ్లు చేస్తాడు. కేసీఆర్ వచ్చినాక సంవత్సరం లోపలనే తెలంగాణ మొత్తం ఏ రోడ్డు కానీ ఏ ఏరియా కానీ ఏ జిల్లాకు పోయినా ఏ ఏరియా పోయినా అద్దం లేక రోడ్లను తయారు చేసిండు. కాకపోతే ఇప్పుడు మిషన్ భగీరథ చేయబట్టి కొద్దిగా రోడ్లు ఇబ్బంది అయినాయి. అవి మిషన్ భగీరథ అయిపోయినాక ఆ రోడ్లను కూడా చేస్తాడు కంపల్సరీ. అందుకనే కంపల్సరీ టీఆర్ఎస్కే ఓటేస్తాం, టీఆర్ఎస్నే గెలిపించుకుంటాం మేము. నమస్తే. నా పేరు గంభీర రాజ్బాబు. అలానే ఆర్డర్ కిలారంగల్ మోహన్. అన్న నమస్తే. అన్న నమస్తే. జిలాని. ఏం చేస్తావు? పండ్లబండి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు టీఆర్ఎస్? టీఆర్ఎస్ ఎందుకు? ఇక మాకు అన్నిటి అదే పింఛన్లో గించుల్లో ముసల్లో కన్నెత్తనం చేస్తాం. ఇంకేం నచ్చినాయి కేసీఆర్ పథకాలు? కేసీఆర్ పథకాలు పండ్ల లోను అవి ఇవి వచ్చినాయి. వస్తుంది. భూమి లేదు. భూమి లేదు. కళ్యాణ లక్ష్మి వచ్చింది. వచ్చింది మా బిడ్డకి. వచ్చింది. వచ్చింది. 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు వచ్చిందా? ఇంకేం వచ్చినాయి? ఇక అదే ఇక మొన్న అవి బియ్యం గియ్యం అవి అన్నీ వచ్చినాయి. వచ్చింది. వరంగల్ అభివృద్ధి బాగుందా? కేసీఆర్ వచ్చింది సార్. వచ్చి బాగుంది. బాగుంది. పాండ్లకే టీఆర్ఎస్కే సపోర్ట్. నమస్తేనా? నమస్తే. ఏం పేరు? అశోక్. అశోక్. ఏం చేస్తావు? నేను రైస్ మిల్లులో స్పేర్ పార్ట్స్ అమ్ముతా. హలో సార్. మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.